నమస్కారము కన్యారాశి గోచార ఫలాలు ఒకటి ఏప్రిల్ నుండి పదిహేనవ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి కాను కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కన్యారాశి నుండి ఇతర రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాలను కూడా మనం తెలుసుకుని ఆ తర్వాత మనం ఫలిత విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం కన్యారాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి తులారాశిలో కేతుగ్రహం సంచరిస్తుంది ఇదే కన్యారాశి రాశి నుండి శస్త్రస్థానమైనటువంటి ఆరవ స్థానమైనటువంటి కుంభరాశిలో శనిగ్రహం సంచరిస్తుంది ఇక సప్తమ స్థానమైనటువంటి మీనరాశిలో గురుడు మరియు రవిగ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి ఈ కన్యారాశి నుండి అష్టమ మేష మేషరాశిలో బుధుడు మరియు రాహుగ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి ఇదే మేషరాశిలో ఏప్రిల్ ఆరవ తేదీ వరకు కూడా శుక్రగ్రహం సంచరించి ఏప్రిల్ ఏడవ తేదీ నుండి నవమ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన మారిపోతాడు ఇక దశమ స్థానమైనటువంటి మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తూ ఉంది చంద్రుడు ఈ ఒకటి ఏప్రిల్ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా కర్కాటక రాశి నుండి మకర రాశి వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు కన్యారాశి వారి యొక్క ఫలితాలను మనం విశ్లేషణ చేసే సందర్భంలో శనేశ్వరుని యొక్క అనుగ్రహం వలన కాస్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యల ఎందు కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల ముందు కాస్త సంతోష సుఖమయాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఆరవ స్థానంలో శని సంచారం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా మనం మా ప్రయత్న లోపాలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉండాలి కాంపిటీషన్ అంటే పోటీతత్వం వ్యతిరేకతలు ఏవైతే ఉంటుంటాయో వీటిని అధిగమించేందుకు కూడా ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆదాయానికి మించినటువంటి గృహ జీవనాలు ఏవైతే ఉంటుంటాయో అవి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి స్త్రీలు తమ తమ కుటుంబ వ్యవహారిక విషయాల్లో దుబారా ఖర్చులను తప్పనిసరిగా తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి మంచి ఆరోగ్యాలను కాపాడుకునేందుకు ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉండాలి ఆహార విషయాల్లో నాణ్యత లోపాలు లేకుండా తగినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి అనుకున్నటువంటి ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఉద్యోగ వ్యాపార వ్యవహారిక విషయాల్లో మీకున్నటువంటి గౌరవము మీకున్నటువంటి స్థానము మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉంటుంటాయో అవి పదిలంగా ఉండేందుకు అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి గురువుల యొక్క దయాదాక్షిణ్యములు లేదా గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనాలు ఏవైతే ఉంటుంటాయో వాటి వలన విద్యలయందు ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటుంటాయో అవి తొలగించుకునేందుకు కూడా మీరు వ్యవహరించేటటువంటి తీరును బట్టి మీ గురువులు మీకు సహకరించగలుగుతూ ఉంటారు అనవసరమైనటువంటి ప్రయాణాలు వ్యర్థ ఏవైతే సంచారాలు ఉంటుంటాయో వాటిని మీరు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి చేసేటటువంటి పనుల్లో అలసత్వము అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ప్రమాద భరితమైనటువంటి సందర్భాలు స్థానాలు సూచనగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఎంపిక చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక చేపట్టినటువంటి పనుల్లో ఒత్తిడి ఏర్పడకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సమయానికి భోజనం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఒకేసారి అనేకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో బదిలీలకు ఆస్కారం కనిపిస్తూ ఉన్నందున చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఫలితం ఏదైనప్పటికూడా ఎదుటి వారిని నిందించకుండా మళ్ళీ భవిష్యత్తులో వారి యొక్క సహకారాన్ని పొందేటటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమాలను రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి గృహ సంబంధమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉంటాయి వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా గొప్పనైనటువంటి కీర్తి ప్రతిష్టలు గౌరవాలను కూడా మీరు సాధించుకోగలుగుతారు గృహ సంబంధమైనటువంటి మార్పులు సూచనగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి అంశంలో కూడా మీరు ముందు ఆలోచనలు చేయటం ఎలా వ్యవహరిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటటువంటి విచక్షణను కలిగి ఉండేటటువంటి జాగ్రత్తలు కూడా మీరు తీసుకుంటూ ఉండాలి ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని మార్పులు చేసేటటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి సంతానంతో కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలిగేటటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి ప్రమాదాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఎదుటివారు చెప్పిన మాట వినేటటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు మీ పిల్లలు కూడా మీరు చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉంటుంటాయో వాటిని కాస్త నిర్లక్ష్యంగా వాటిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మానసికమైనటువంటి ఆందోళన లేదా ఒత్తిడి కూడా ఏర్పడేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి ఇక అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడినప్పుడు కాస్త ఆందోళన చెందకుండా భయపడకుండా శరీరాన్ని తిరిగి మంచి ఆరోగ్య స్థితికి తెచ్చుకునేటటువంటి ప్రయత్నంలో మీకు మీరుగా చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటుంటాయో వాటితో పాటు కూడా వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు కూడా తప్పనిసరిగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి గొడవలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అభిప్రాయ భేదాలు కావచ్చు వాటిని తగ్గించుకునేందుకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి మానసికమైనటువంటి ఆందోళన అనారోగ్యాలకు దారితీస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేందుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి మీరు చేపట్టేటటువంటి నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో వ్యవహారిక విషయాల్లో తెలియకుండానే కొన్ని ప్రతిబంధకాలు చోటు చేసుకునే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి ఇతరులతో గొడవలు ఏర్పడకుండా గొడవలు పెట్టుకోకుండా మీకు మీరుగా నియంత్రించుకునేటటువంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉండాలి అంతేకాకుండా చేపట్టినటువంటి పనుల్లో కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలను పొందేందుకు దూరదృష్టితో మీరు వ్యవహరిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి మాట పట్టింపులకు అనవసరమైనటువంటి కార్యక్రమాలకు మీరు తప్పనిసరిగా దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక దుబారా ఖర్చులను తప్పనిసరిగా మీరు తగ్గించుకుంటూ ఉండాలి వేర్వేరు రూపాల్లో అప్పులు చేసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారికి అంతేకాకుండా కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటుంటాయో అవి ఒక్కొక్కసారి తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది కానీ నివురు గప్పిన నిప్పులాగా ఆ సమస్య అలానే ఉండేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కాస్త సమయాన్ని కేటాయించుకుంటూ కుటుంబ సభ్యులతో వ్యవహరిస్తూ వారికి ఉండేటువంటి సమస్యలు మీ వలన వారికి వారి వ వారి వలన మీకుండేటటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని చర్చించి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో యువకులు ఎవరైతే ఉంటుంటారో యువతి యువకులు వారందరూ కూడా కెరియర్ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు మీరు అంది ఉన్నటువంటి లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి రావలసినటువంటి బాకీలు వసూలు చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి సాధారణమైనటువంటి కుటుంబపరమైనటువంటి కొన్ని రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వ్యాపారులు గతం కంటే కాస్త ఆశించిన ప్రయోజనాలు ఏవైతే ఉంటుంటాయో కాస్త తక్కువగా మీరు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మధ్యవర్తిత్వాల వలన మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా కనిపించబోతూ ఉన్నాయి ప్రతి సమస్యను కూడా దూరదృష్టితో వ్యవహరిస్తూ పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య నెమ్మది నెమ్మదిగా అభిప్రాయ భేదాలు ఏవైతే ఉంటుంటాయో అవి తగ్గిపోయి మంచి అభివృద్ధితో కూడినటువంటి ఉన్నతి కూడా ఏర్పడుతూ ఉంటుంది సోమరితనము బద్ధకం ఏదైతే ఉంటుంటాయో వాటిని వదిలివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ యొక్క కన్యారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై ఆచరించేటటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా నిత్యము కూడా దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవటం దుర్గా అమ్మవారిని పూజించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అంతేకాకుండా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసుకోవటం మహాలక్ష్మి ఆలయాన్ని దర్శనం చేసుకోవటం పేదవారికి తీపి పదార్థాలు దానం చేయటం పాలు పళ్ళు ఇతరమైనటువంటి తెలుపు రంగులు ఉన్నటువంటి వస్త్రాలు వస్తువులను దానం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి కుంకుమార్చన నిర్వహించుకోవటం ద్వారా మంచి ధైర్యంతో కూడినటువంటి అభివృద్ధి ఏర్పడుతూ ఉంటుంది కుటుంబంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంపద కూడా వృద్ధి చేసుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక చీమలకు ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆవులకు ఏవైతే గ్రాస ఉంటుందో గడ్డి ఉంటుందో పచ్చని గడ్డి పచ్చిగడ్డి వాటిని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి గోసేవ చేసుకోవటం ద్వారా ఉన్నతపరమైనటువంటి గౌరవాలు అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందించేందుకై గణేష పంచరత్న స్తోత్ర పారాయణం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇవి ఈ ఒకటి ఏప్రిల్ నుండి పదిహేనవ ఏప్రిల్ వరకు కూడా కన్యారాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి